సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రభాస్ కొత్త సినిమా సాహో టీజర్ నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. 3 రోజుల క్రితం ఈ డేట్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచి దీనికోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు భారతీయ సినిమా ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఇండియాలోనే మోస్ట్ కాస్ట్లీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన సాహోని ఎప్పుడెప్పుడు చూద్దామా అని కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్న వాళ్ల సంఖ్య కోట్లలో ఉంది. మరి ఇన్నేసి అంచనాలు టీజర్ స్థాయిలోనే మోసుకొచ్చిన సాహో టీజర్ హాలీవుడ్ రేంజ్ మించి ఉంది. ఎన్నడూ చూడని విధంగా సుజిత్ ఈ సినిమాలో ప్రభాస్ ని చూపించారు. ఇక అతని సరసన నటించిన శ్రద్ధ కూడా ఏమాత్రం తగ్గకుండా పర్ఫార్మెన్స్ చేసింది. ఇద్దరూ కలిసి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశారు. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15 దేశవ్యాప్తంగా విడుదలకు రెడీగా ఉంది. ఇంతలో సినిమాపై అంచనాలు పెంచేందుకు సుజిత్ బాగానే ట్రై చేస్తున్నారు. ఇక టీజర్ చూస్తే ఒక్కొక్కరికి మతిపోతుంది. ప్రభాస్ స్టన్స్ చూసి అభిమానులు బిత్తరపోతున్నారు. ఒక్క అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సాహో టీజర్ పైన ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా రాజమౌళి సాహో టీజర్ పై ఇలా స్పందించారు. యువీ సంస్థ బడ్జెట్ కి న్యాయం చేసింది, సుజీత్ దర్శకత్వానికి న్యాయం చేశాడు, ప్రభాస్ మంచోడే కాదు డార్లింగ్ కూడా అంటూ ప్రశంసల వర్షం కురిపించేశాడు. కొద్ది నిమిషాల ముందే విడుదలైన రాజమౌళి ట్వీట్ చూసి ఫ్యాన్స్ పండగ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య రాజమౌళి విడుదల చేసిన ఈ ట్వీట్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జక్కన్న పెద్దగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. కొత్తగా విడుదలైన ఏ సినిమా పైన రాజమౌళి ట్వీట్ చేసింది లేదు. అలాంటిది ఈ రోజు సాహో టీజర్ పైన ట్వీట్ చేయటం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది.